అనుకునే ప్రమాదంతో వెళ్ళినట్లయితే ఏదైనా జరగడానికి జరిగినట్లయితే ప్రమాదాన్ని కానీ లేకపోతే మన శరీరంలో ఉన్నటువంటి ఏదైనా అవయవాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఒకసారి ప్రమాదం జరిగిన తర్వాత ఏ విధంగా ఉంటుందనేది మన చేతుల్లో లేనటువంటి విషయం ఇంకా భగవంతుడే మనకి చూడాలి. కాబట్టి మన జీవితాన్ని పణంగా పెట్టి వాహనాలను అతి స్పీడ్గా నడపవద్దు. అదేవిధంగా దయచేసి మనం ఒక మనిషి మానసిక స్థితి అయితే కానీ మన మొత్తం యావత్తు శరీరం అంతా కంట్రోల్లో ఉంచేటువంటి మన జ్ఞానం, మన మెదడు, ఇదంతా కూడా మన తలలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ తలకే సేఫ్టీ లేకపోవడం కూడా చాలా ప్రమాదకరం. ఏదో మన శ్రీకాకుళం జిల్లా వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.